ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి దేవ, మీ ప్రేమ చేత మమ్మను కాపాడి మీకోసం మేము తెలుసుకుంటకు మీరు ఇచ్చినటువంటి గ్రంథమైన బైబిల్లో మేము నేర్చుకోవలసిన సంగతులన్నింటినీ తండ్రి తండ్రిగా మీరు రాసి మాకిచ్చి నేర్పించుటకు దైవజనులను పుట్టించినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరేదైతే రాసి ఇచ్చారో ఆ వ్రాయబడిన ప్రకారం మేము జరిపించుటకు తండ్రి, ఈ భూమి మీద మీ బోధను మేము నేర్పించుటకు మాకు మీ మహాజ్ఞానాన్ని రాసి మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ పిల్లలు మీ మాటలని గుర్తుపెట్టే మీ పిల్లలకు ఈ మాటలు అందించండి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లరా, ఈరోజు ఒక మంచి అంశాన్ని యావత్తు ప్రపంచము వినవలసినది, తెలుసుకోవలసినది, బోధించవలసినది, నేర్చుకోవలసినది, క్రైస్తవులు నేర్చుకోవలసిన బోధ ఇదే. క్రైస్తవులు నేర్చుకొనవలసిన బోధ ఇదే. ఏ బోధ ఇది? ఎవరి బోధ ఇది? ఎక్కడి బోధ ఇది? ఆ బోధ ఎలాంటి బోధ? క్రైస్తవులు నేర్చుకోవలసిన బోధ ఏ బోధ? ఈరోజు ప్రపంచంలో ఎందరో క్రైస్తవులు వారికి ఇష్టం వచ్చినట్లుగా వారు బోధిస్తున్నారు, వారికి నచ్చిన బోధ. బైబిల్లో దేవుని బోధ అనుకుంటూ బైబిల్ కాని, బైబిల్లో లేని బోధను ఈ యావత్తు ప్రపంచంలో 90% బోధిస్తున్నారు. ప్రియులారా, క్రైస్తవులు నేర్చుకొనవలసినటువంటి బోధ ఏ బోధ? అది ఎక్కడ నుండి అది ప్రారంభమైంది? ఈ బోధను ఎవరు ప్రారంభించారు? ఈ విషయాలను మనం ఈరోజు క్షుణ్ణంగా పరిశీలించుతూ మనం ముందుకు వెళ్ళిపోతాం. ఈ బోధ ఎవరి బోధ? క్రైస్తవులు నేర్చుకోవలసినటువంటి బోధ ఎవరి బోధ? ఏ బోధ మనం నేర్చుకోవాలి అని బైబిల్ని అడిగితే హెబ్రి పత్రిక 2:4 ఒక మంచి మాట వ్రాయబడింది. హెబ్రి పత్రిక 2:4 ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల నేర్చుకుందాము, అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై. చాలండి, ఇట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై. ఈ బోధ ప్రారంభించింది యేసుక్రీస్తు వారట. ఏ బోధ యేసుక్రీస్తు వారు మరి ప్రారంభించారు? ఇట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై. యేసు బోధించిన బోధ, యేసు ప్రారంభించిన బోధ రక్షణ గుర్చినటువంటి బోధ, రక్షించే బోధ, శరీరాన్ని రక్షించే బోధ, ఆత్మలను రక్షించే బోధ. యేసు బోధ ఏ బోధ?
రోగాలు పోగొట్టుకోండి అనుకుని చెప్పే బోధ మీ సమస్యలను పరిష్కరిస్తానని చెప్పే బోధ మీరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారు అని చెప్పే బోధ ఏ బోధ యేసు ప్రారంభించారు ఏ బోధ ఆరంభమైంది అని మనం ఆలోచిస్తే ఇట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై అంటే రక్షించుకునే బోధ ఏది రక్షించుకునే బోధ శరీరాన్ని రక్షించే బోధ ఆత్మను రక్షించే బోధ అని ఆలోచిస్తే మరి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనములో ఏమని వ్రాయబడిందో ఒకసారి మనం చూద్దామండి. యేసుక్రీస్తు వారు అంటున్న మరి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 21 అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యము. ఆత్మలను రక్షించే బోధ వాక్యము ఆత్మలను రక్షించేది, శరీరాలను స్వస్థపరిచే వాక్యము కాదిది. ఈరోజు క్రైస్తవులు బోధిస్తున్న బోధ ఆత్మలను రక్షించే బోధ, శరీరాన్ని రోగాల నుండి ఇబ్బందుల నుండి ఈ లోక సంబంధమైనటువంటి శరీర అవసరతలు తీర్చే బోధ. ఏ బోధ ఈరోజు ఈ ప్రపంచంలో ఎవరు బోధిస్తున్నారో మీరు గమనించాలి. అలా గమనించాలంటే మీరు బోధ నేర్చుకోవాలి. ఈ బోధ ఎలా నేర్చుకోవాలి, నేర్చుకున్న మీరు ఏం చెయ్యాలో రోమపత్రిక 16:17 వచనంలో ఏమంటున్నారు ఒకసారి చూడండి. రోమపత్రిక 16:17 వచనము, సహోదరులారా మీరు నేర్చుకున్న బోధ, సహోదరులారా మీరు నేర్చుకున్న బోధ, ఏ బోధ నేర్చుకున్నారు, ఆత్మలను రక్షించే బోధ మీరు నేర్చుకున్నారు. ఎవరి దగ్గర నేర్చుకున్నారు, ప్రభు బోధించట చేత ఆరంభమైంది. ఆరంభమైనటువంటి బోధ ఏ బోధని ఏ బోధ నేర్చుకున్నారు మీరని రోమపత్రిక 16:17 వచనంలో వ్రాయబడి ఉందండి. మీరు నేర్చుకున్న ఈ బోధ మీదేది, ఏ నేర్చుకున్నారు బోధ, మీరు నేర్చుకున్న ఈ బోధ అంటే ఈరోజు సంఘాలలో బోధ నేర్పించాలి. ఈరోజు సంఘాలలో బోధ నేర్చుకోవాలి. నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలిగించే వారిని కనిపెట్టండి, కనిపెట్టండి, కనిపెట్టండి. వాళ్ళది ఏ బోధ, భేదాలు కలిగించే బోధ, స్వస్థతల గురించిన బోధ, రోగాలను పోగొట్టే బోధ, ఈ లోక సంబంధమైనటువంటి అవసరతలు పోగొడతాడని చెప్పేటటువంటి బోధ. ఏ బోధ, ఏ వాక్యము, వాక్యము ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యం అని చెప్పాడు తప్ప రోగాలను పోగొట్టే శక్తి గల వాక్యము అని అనలేదు. ఇటు రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమైంది. ఆరంభమైనటువంటి ఆ బోధ మొదటి శతాబ్దంలో అపోస్తలులకు నేర్పించి ఇవ్వబడింది. అపోస్తలు నేర్చుకున్నారు, యేసు దగ్గర నేర్చుకున్నారు. యేసు ఏమంటున్నారు చూడండి, మరి మత్తయి సువార్త 11:28-29 వచనములు జాగ్రత్తగా పరిశీలించండి. మత్తయి సువార్త 11:28-29, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారాయ నా ఎద్దుకు రండి,
నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తి నా యొద్ద నేర్చుకోండి. యేసుప్రభువారు అంటున్నారు, నేను నేర్పిస్తాను, రండి నేర్పిస్తాను, బోధ నేర్పిస్తాను. మనిషిని రక్షి ఆత్మను రక్షించే బోధ నేర్పిస్తాను అని యేసుక్రీస్తు వారు శిష్యులకు నేర్పించారు. అంటే యేసు బోధను శిష్యులకు అప్పగిస్తే శిష్యులు ఏం చేశారు? ఆ బోధ యూదా పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనము, యూదా పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనము, ప్రియులారా మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు రాయవలెనని విశేషాశక్తి గలవాడనే ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. పరిశుద్ధులకు యేసు అపోస్తలులకు ఇస్తే అపోస్తలులు పరిశుద్ధులకు ఇచ్చేశారట బోధ. పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ. దేవుడు నువ్వు ఇప్పుడు ఈ కాలంలో ప్రార్థన చేస్తే నీకు బోధ నేర్పిస్తాడా? మొదటి శతాబ్దంలోనే సంఘానికి పరిశుద్ధులకు క్రైస్తవులకు ఈ బోధ అప్పగింపబడిందా అంటే మొదటి శతాబ్దంలో యూదా పత్రికలోనే రాసేస్తున్నాడు. ఏమని? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. మీకేం బోధ అప్పగింపబడింది? ఎలాంటి బోధ అప్పగింపబడింది? ఎవరి బోధ అప్పగింపబడింది? ఏ బోధ మీరు వింటున్నారు? అప్పగింపబడిన బోధ ప్రభువు బోధించిన బోధేనా? అపోస్తలులు బోధించిన బోధేనా? క్రైస్తవులకు ఇచ్చిన బోధేనా? ఏ బోధ మీది? నకిలీ బోధ, ఒరిజినల్ బోధ, రక్షించే బోధ, శరీర స్వస్థతలు చేసే బోధ, ఏ బోధ ఈరోజు ప్రపంచానికి అప్పగింపబడిందో అన్న సంగతి ఈరోజు ప్రపంచంలో 90% క్రైస్తవులకు తెలియలేదు. అందుకే స్వస్థత మహాసభలు అని వేస్తుంటారు, రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు అంటుంటారు, కుంటి వారికి, గుడ్డు వారికి, మూగవారికి శుభవార్త అంటుంటారు. ఇది ఎక్కడది బోధ? ఈ బోధ మీకు అప్పగింపబడింది? ఈ బోధ మీరు నేర్చుకున్నారు? మీకు ఈ బోధ ఎవరు నేర్పించారు? ఏ బోధ నువ్వు నేర్చుకోవాలి? ఏ బోధ ప్రపంచానికి నువ్వు బోధించాలి? ఈరోజు ఎవరికి ఏ బోధ, ఎవరి దగ్గర ఏ బోధ ఉందో, ఎవరికి ఏది బోధించాలో బోధించే వారికి కూడా తెలియడం లేదండి. ఓ బోధ వినాలి. అపోస్తలులు ఆ రోజు నేర్పించారు సంఘానికి, ఆ సంఘము అనేక మందికి నేర్పించింది. ఆ తర్వాత ఈ బైబిల్ గ్రంథము 66 పుస్తకాలు వ్రాయబడ్డాయి. ఈ క్రొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాలలో ఉన్నటువంటి ఆత్మలను రక్షించే వాక్యము ప్రభు బోధించిన చేత ఆరంభమైనటువంటి ఈ బోధ, అపోస్తలులకు అప్పగింపబడినటువంటి బోధ, ఈ యావత్తు ప్రపంచ క్రైస్తవులు నేర్చుకొనవలసిన బోధ ఇది. కానీ ఈరోజు ఏ బోధ నేర్చుకుంటున్నారు సంఘాలలో? సంఘాలకు ఏ బోధ నేర్పిస్తున్నారు? ప్రిలరా, నువ్వు నేర్చుకున్న బోధ ఆత్మలు రక్షించే బోధేనా? ఈరోజు అదేనా బోధిస్తున్నారు బోధకులు? చెప్పండి ప్రేమైన దేవుని పిల్లరా, ఈ బోధ సంఘాలలో నేర్పించాలి. అప్పగింపబడిన బోధ ఏదో నువ్వు గుర్తించాలి.
ఈ నేర్చుకునేటువంటి బోధను ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో అలాంటి వారిని కనిపెట్టండి కనిపెట్టండి ఈ బోధన బోధిస్తుంది సంఘము రక్షణ గురించినటువంటి బోధన ఈ పబ్లిక్ లో బోధిస్తుంది ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యమేన ఈ రోజు సంఘాల్లో బోధిస్తున్నారు ఎవరండి ఈ రోజు ఈ బోధ నేర్పిస్తున్నారు చెప్పండి ప్రియులారా అందుకే ఈ రోజు బోధ మారిపోయింది ఏ బోధ బోధించాలో ఏ బోధ నేర్పించాలో అనేది ఈ రోజు ప్రపంచం తెలుసుకోలేకపోయింది అందుకే క్రైస్తవులు నేర్చుకోవాల్సిన బోధ ఏదో అది యేసు బోధించిన బోధ ఏదో అపోస్తలులు నేర్చుకున్న బోధ ఏదో అపోస్తలులు నేర్పించిన బోధ ఏదో పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ ఏదో అది ఈ రోజు మీరు వింటున్నారు అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై రక్షింపబడ్డారు ఆత్మలను రక్షించింది ఈ రక్షింపబడినటువంటి వారు ఏమయ్యారు ఆ రోజు మొదటి శతాబ్దంలో అపొస్తల కార్యములు రెండో అధ్యాయము అపొస్తల కార్యములు రెండో అధ్యాయము 42వ వచనము వీరు అపొస్తల బోధయందును ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను రాజ్యములోనికి రాజ్య నివాసులుగా చేశాను సంఘములోనికి వచ్చావంటే రాజ్యములోనికి వచ్చావు అందుకే యేసుక్రీస్తు వారు భూమి మీద ఆయన బోధిస్తున్నటువంటి మొదటి శతాబ్దంలో మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో ఏమనుందో ఒకసారి చూడండి మత్తయి సువార్త 4:17 అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించియున్నది మారు మనసు పొందండి యేసు బోధిస్తున్నాడు ప్రకటింప మొదలు పెట్టాను పరలోక రాజ్యము సమీపించింది సంఘ ప్రారంభించబడిపోతుంది అపోస్తలులు పెంతుకోస్తు దినమున 3000 మంది బాప్తిసం పొందుతారు కదూ ఆ రోజు నుండే దేవుని రాజ్యము రాజ్య స్థాపన జరుగుతుంది అందుకే యేసు ఏమంటున్నారండి 17 అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది పరలోక రాజ్యము సమీపించి ఉన్నది ఈ రోజు ఏ బోధకుడు అనేది చెప్తున్నాడా చెప్పండి రక్షింపబడే బోధ లేదు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని రానప్పుడు ఇంకా సంఘము ప్రారంభం కాలేదు గనక యేసు రాజ్యము సమీపించి ఉన్నది అని అన్నారు అపోస్తలుల కాలానికి రాజ్యం వచ్చేసింది గో పరలోక రాజ్యము మీ మధ్యే ఉన్నది పరలోక రాజ్యము మీ యొద్దకు వస్తుంది మార్కు సువార్త 1:15 వచనం చూడండి మార్కు సువార్త 1:15 కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందండి సువార్త నమ్మండి సువార్త నమ్మండి యేసు చనిపోయి తిరిగి లేచాడన్న వార్తను నమ్మండి రక్షకుడు మీ కొరకు పుట్టాడన్న వార్తను మీరు నమ్మండి దేవుని రాజ్యం సమీపించి ఉన్నది ఆ రాజ్యములోనికి రావాలి ఆ రాజ్యములో మారు మనసు పొంది చేర్చబడాలి ఆ రాజ్యములో అపొస్తలులు బోధ సహవాసము రొట్టె విరుచుట ప్రార్థన చేయుట ఇవన్నీ ఆ బోధ ఆ సంఘములో జరుగుతూ ఉంటాయి ఇవి నేర్పిస్తూ ఉంటారు
ప్రిలారా, అపొస్తల కార్యములు 28వ అధ్యాయం 31వ చూడండి ఒకసారి. అపొస్తల కార్యములు 28:31. ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు ప్రభు అని యేసుక్రీస్తును గురించిన సంగతులను బోధించుచుండెను. పౌలు గారండి, రాజ్యము గురించి ప్రకటిస్తూ దేవుని గురించి యేసుక్రీస్తు సువార్తను గురించి ప్రకటించుచుండెను, బోధించుచుండెను. అపొస్తలులు దేవుని రాజ్యం కోసం చెప్పారు, బాప్తిస్మ ఇచ్చే యోహాను దేవుని రాజ్యం కోసం చెప్పాడు, యేసుక్రీస్తు వారు ఈ దేవుని రాజ్యం కోసం చెప్పారు. ఈ రోజు ఉన్నటువంటి బోధకులు ఎవరైనా దేనికోసం చెప్తున్నారు, ఏ బోధ బోధిస్తున్నారు? రాజ్యము వచ్చింది, రాజ్యము సమీపించింది అని మొదటి శతాబ్దంలో రాజ్యం గుర్చినటువంటి బోధ బోధిస్తుంటే ఈరోజు అలాంటి బోధలు ఉన్నాయంటారా? ఎక్కడున్నాయండి బోధ? ఈ బోధ లేదు, ఈ బోధలు లేవు, ఈ బోధలు నేర్పించటము లేదు. బోధ బోధిస్తే ప్రజలు ఎలా ఆశ్చర్యపడాలి, వారు ఏమైపోవాలో ఒకసారి మత్తయి సువార్త 22:33 వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 22:33, ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని చెప్పినప్పుడు జనులది విని ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. బోధకు ఆశ్చర్యపడుతున్నారట. నువ్వు బోధ బోధిస్తే ఆశ్చర్యపడాలి, విసుగు చెందకూడదు. నువ్వు బోధ బోధిస్తే ఎదుటి వారు ఏంటి ఈ బోధ, మరణం తర్వాత మరొక జీవితమా, ఎలాంటి బోధ బోధిస్తున్నారు ఈరోజు? ఆ రోజు యేసు బోధ విని ఆశ్చర్యపడ్డారు. మరొక వచనం చూడండి, మార్కు సువార్త 6:2. మార్కు సువార్త 6:2, విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపను ఆరంభించినప్పుడు అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చను, ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది. చూసారండి ఏమంటున్నారు, ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానం ఎట్టిది, ఏంటి జ్ఞానం? ప్రభు బోధ రక్షణతో ఆరంభమై ఆ తర్వాత జ్ఞానం సంఘానికి వచ్చినటువంటి నీవు రాకముందు రక్షణ బోధ వినాలి, విన్న నీవు సంఘములోనికి వచ్చిన తరువాత జ్ఞానము వినాలి. ఆ జ్ఞానము, ఈ జ్ఞానము ఎట్టిది, ఎక్కడిది జ్ఞానం? ఏంటి పాస్టర్ గారు ఇంత మహాజ్ఞానాన్ని బోధిస్తున్నారు, ఏంటి అయ్యగారు ఇంత మంచి జ్ఞానాన్ని బోధిస్తున్నారు, ఏంటి సంఘములో జ్ఞానము బోధిస్తున్నారు, ఎట్టిది ఈ జ్ఞానం, ఎక్కడిది? ఈరోజు ఇలాంటి జ్ఞాన సంబంధమైనటువంటి బోధనే నేర్చుకుంటున్నారు, అపొస్తలుల బోధనే నేర్చుకుంటున్నారు, యేసు ఆరంభించిన బోధనే నేర్చుకుంటున్నారు. ఇలాంటి బోధతో మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఆ వ్యక్తిని కనిపెట్టాలి. మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడా అని కనిపెట్టాలి. ఈ బోధ ఒకవేళ ఎవరైనా తేలేదనుకోండి ఏం చేయాలని ఉందండి? యోహాను పత్రిక, ఈ బోధ మీ దగ్గరకు ఎవరైనా తేకపోతే ఏమని వ్రాయబడి ఉందండి అక్కడ? యోహాను రాసిన 2:10, యోహాను రాసిన 2:10 ఎవడైనను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల
మీ ఇంట చేర్చుకోవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును. ఎంత బాగుందండి ఈ బోధను, ఈ బోధను తేక. ఏ బోధో మరి నీకు తెలియాలి కదా. అయ్యగారు బోధించిన బోధ ఏ బోధ? నీ ఇంటి దగ్గర, మరి నీ దగ్గరకు వచ్చినటువంటి ఆ ప్రసంగికుడు బోధించటానికి వచ్చినటువంటి బోధకుని యొక్క బోధ ఏం బోధ? బోధన బట్టే ప్రసంగికుడిని అంచనా వేయాలి. రక్షించే బోధ ఆత్మను రక్షించే వాక్యమేనా లేదా ఇహలోక సంబంధమైన అవసరతలు తీర్చేటటువంటి బోధ అతనిదా? ఈ బోధను ఒకవేళ తెచ్చాడో లేదో తెలియాలంటే ముందు నీకు ఈ బోధ ఏ బోధో తెలియాలి. ఇది ఎక్కడి నుండి వచ్చిందో చెప్పాలి. ఇది ఎవరి బోధో నీకు తెలియాలి. ఈ బోధ ఎక్కడి నుండి వచ్చింది? ఈ బోధ ఎవరి దగ్గర యేసుక్రీస్తు వారు నేర్చుకున్నారు? యోహాను సువార్త 7:16 చూడండి. యోహాను సువార్త 7:16 అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. బా, బోధ ఎక్కడి నుండి వచ్చింది? తండ్రి యొద్ద ఉన్న బోధ ఆయన యేసుక్రీస్తు వారు తీసుకొచ్చి ఈ బోధను బోధిస్తే, ఈ బోధ అపోస్తలు నేర్చుకుంటే, నేర్చుకున్న అపోస్తలు ఈ బోధ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించితే, అప్పగింపబడిన బోధ ఈరోజు ఎవరు నేర్పిస్తున్నారు? సంఘాలలో అసలు సిసలైనటువంటి బోధ ఎవరు నేర్పిస్తున్నారు? ఎవరి దగ్గర నుండి వచ్చిందో తెలియని బోధకుడు ఏం బోధిస్తాడండి? ఏ బోధ బోధించాలో అన్నది నేర్చుకోకుండా ఎవరండి బోధిస్తారు? రాజ్యములోనికి రావాలి, సంఘములో చేర్చబడాలి. సంఘములో చేర్చబడినటువంటి మీరు ఈ మహాజ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఎంతకాలం నేర్చుకోవాలి? ఎంతకాలం? హెబ్రీ పత్రిక 5:12 కాలమును బట్టి చూచితే, అది కాలమును బట్టి చూచితే, ఈ సంఘములోనికి వచ్చిన నీవు కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసిన వారై ఉండగా. అంటే మీరు కాస్తే మీ దగ్గర మీరు బాప్తిస్మము పొందిన తరువాత సంఘములో చేర్చబడి సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు యేసు దగ్గర మరివి అపోస్తలు ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నారు? అపోస్తల దగ్గర మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నారు? ఈరోజు నువ్వు రాత్రి దేవుడు కనిపించాడని బైబిల్ పట్టుకొని బయలుదేరిపోతున్నావు. కాలమును బట్టి చూస్తే బోధకుడు అవ్వాలి తప్ప క్షణాలలో బోధకుడు అయిపోతున్నావు. కాలమును బట్టి చూస్తే బోధకుడు అవ్వాలి అంటే సంఘములో చాలా సంవత్సరాలు ఉండి నువ్వు బోధను విని నేర్చుకోవాలి. అందుకే జయశాలి గారు, ఎవరు బడితాళ్ళు బోధ చేయకూడదు, డిప్లొమా చేయండి, బీబీటీఎస్ చేయండి, బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ చేయండి, మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ చేయండి, ఒక 8 సంవత్సరాలు బైబిల్ బాగా నేర్చుకోండి, నేర్చుకున్న తరువాత మీరు కాలమును బట్టి చూస్తే బాగా ఇతను బైబిల్ నేర్చుకున్నాడు, బోధ నేర్చుకున్నాడు అని సంఘములో నీ అటెండెన్స్ని బట్టి, నేర్చుకునే విధానాన్ని బట్టి, ఎంత కాలం నుండి నువ్వు సంఘానికి వస్తున్నావో మానకుండా నిన్ను చూసి అప్పుడు నిన్ను అనాలి, ఇప్పుడు నువ్వు బోధకుడుగా బోధ బోధించాలి అని. బోధ బోధించటానికి కొంతకాలం ఉంది. ఆ కాలం అంతా కూడా నువ్వు బోధను నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ఈ బోధను నువ్వు సమాజానికి, ఈ ప్రపంచానికి అందించాలి.
మరి ఎవరు నేర్పిస్తున్నారు బోధ? ఇలాంటి బోధలు ఎక్కడ ఉన్నాయండి? నీ దగ్గర ఉన్న బోధ నిజమైన బోధ కాదా? ఆలోచించుకోండి. అందుకే ప్రియులారా, బైబిల్లో నేర్చుకున్నటువంటి బోధ ఇతరులకు విషదపరచాలి. అపొస్తల కార్యములు 18:26 చూడండి. అపొస్తల కార్యములు 18:26 ప్రిస్కిల్ల ఆకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గమును మరి పూర్తిగా విషదపరిచిరి. భార్య భర్తలు కలిసి అపొల్లో ఆయనకు నేర్పించారటండి. మరి పూర్తిగా విషదపరిచిరి. నేర్చుకున్న బోధ ఇతరులకు నువ్వు నేర్పించాలి. అంటే నువ్వు సంఘానికి వస్తున్నావు అంటే దేనికి వస్తున్నావు? నేర్చుకోవడానికి. అపోస్తల బోధ నేర్చుకోవడానికి వచ్చారు ప్రారంభ శతాబ్ద క్రైస్తవులు. ఈరోజు నువ్వు కూడా ఏమవ్వాలి? నేర్చుకోవాలి. నేర్చుకొని 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 కాలమును బట్టి చూస్తే నువ్వు బోధకుడుగా మారిపోవలసిన అవసరం ఉంది. ఇలా సంఘములోకి వచ్చినటువంటి నీవు బోధ బోధించుటకు ఇతర గ్రామాలకు వెళుతూ బోధిస్తూ సంఘానికి వచ్చి రక్షణ అనే బోధను నేర్చుకున్నటువంటి నీవు సంఘానికి వచ్చిన తరువాత సంఘములో ఏమి నేర్చుకోవాలి? ఏమి నేర్చుకోవాలండి? ఎఫ్సి పత్రిక 3:8-11 చూద్దామండి. ఎఫ్సి పత్రిక 3:8-11 దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు చేసిన నిత్య సంకల్పము చెప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము అన్యజనుల దగ్గర రక్షణ బోధించాలి. అన్యజనులకు క్రీస్తులోనికి రప్పించుటకు యేసు బోధించిన బోధ నేర్చుకుని బోధించాలి. సంఘములో నువ్వు చేర్చబడిన తరువాత రక్షణలో ఎదుగుతూ ఏం చెయ్యాలంటే సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానము సంఘములో నానా విధమైన జ్ఞానము నువ్వు నేర్చుకోవాలి. అంటే బోధకులు ఏది బోధించాలి? నానా విధమైన జ్ఞానము. ఏ జ్ఞానము? విశ్వం ఎలా పుట్టింది? ఏ రోజు విశ్వంలో ఏవి సృష్టింపబడ్డాయి? మానవుడు ఎవరి నుండి వచ్చాడు? గ్రహాలలో జీవులు ఉన్నాయా? మానవ ఆయుష్కాలం పెంచగలరా? మానవ నిర్మాణ రహస్యం ఏంటి? యుగాంతం ఎప్పుడు? చనిపోయిన వారు దెయ్యాలే మళ్ళీ వస్తారా? ఇలా నానా విధమైనటువంటి జ్ఞానము ఇప్పుడు తెలియబడాలి. సంఘములో ఏమి నేర్పించాలి? నానా విధమైన జ్ఞానము. అంటే సంఘ కాపరి బోధించేసరికి ఆ సంఘ కాపరి గురించి ఏమనుకోవాలంటే ఈయన మహాజ్ఞానండి, మంచి జ్ఞానం నేర్పిస్తారు. ఇతను ఆత్మజ్ఞాని, దైవజ్ఞాని. ఎవరిని అంటున్నారండి ఈ మాటలు? ఈరోజు ఏ బోధకుని అంటున్నారు? జ్ఞాని అని. జ్ఞాని అని 20వ శతాబ్దంలో జైశాలి గారిని అన్నారండి. ఎందుకంటే సంఘము ద్వారా నానా విధమైనటువంటి జ్ఞానము ఆయనే ప్రారంభించింది. జ్ఞానం
సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్, జ్యోతిష్ శాస్త్రాన్ని సవాలు చేసిన బైబిల్, హిస్టరీ చెప్పని మృత్యువు వెనుక మిస్టరీ, దయ్యమా దైవమా, దేవుడు ఉన్నాడు ఛాలెంజ్, ఎన్ని శాస్త్రమా నీకున్న సామర్థ్యం ఎంత, ఎవరండి సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియపరచబడవలనని ఉద్దేశం. సంఘములో బోధ నేర్చుకోవాలి, ఆ బోధ నేర్చుకున్నటువంటి నీవు జ్ఞానములో ఎదగాలి, ఈ జ్ఞానములో ఎదుగుతున్నటువంటి నీవు ఈ జ్ఞానమును నువ్వు ఎలా నేర్చుకోవాలని బైబిల్ రాయబడిందంటే, నీ సంపాదనంతా ఇచ్చి జ్ఞానమును సంపాదించుకోవాలి. సువార్త అయితే ఉచితముగా సువార్త ప్రకటించాలి. జ్ఞానము సంపాది జ్ఞానము నీ సంపాదనంతా ఇచ్చి నేర్చుకోవాలి. ఇది క్రమము, ఇది నేర్పించవలసిన బోధ. నువ్వు నేర్చుకొనుటకు ఇవ్వవలసినటువంటి నీ సంపాదన, మహాజ్ఞానం నేర్చుకుని నేర్పిస్తున్నారు కదా. ఈ విశ్వం ఎవరు పుట్టించారో తెలియదు కదా లోక జ్ఞానానికి. గ్రహాల్లో జీవులున్నాయో లేదో లోక జ్ఞానులకు తెలియదు కదా. జ్యోతి శాస్త్రమా, జ్యోతుల వలన మన రేఖలు మారిపోతాయా, ఇవన్నీ వాళ్ళకి తెలుసా? చనిపోయిన వారు ఎక్కడికి వెళుతున్నారు తెలుసా? చనిపోయిన ఆత్మలు దయ్యాలయ మళ్ళీ తిరిగి వస్తారా తెలుసా? తెలీదు. తెలియ వాళ్ళకి మరి వాళ్లకు తెలియని జ్ఞానము వెర్రి జ్ఞానము నేర్చుకున్నటకే నీ ధనాన్ని ఖర్చు చేసి నువ్వు అక్కడికి వెళ్ళి నేర్చుకుంటే ఒరిజినల్ జ్ఞానము, ఇలాంటి జ్ఞానాన్ని నేర్చుకోవడానికి నీ సంపాదన అంతా ఇవ్వాలా వద్దా? ఏమనుందండి సామెతలు 4:7 జ్ఞానమును సంపాదించుకుంటే, దేవుని జ్ఞానము బైబిల్ జ్ఞానము సంపాదించుకుంటే జ్ఞానమునకు ముఖ్యాంశము. ఏది ముఖ్యాంశములు? టీవీలో చూపిస్తాడు ముఖ్యాంశములు. ఏమిటి ముఖ్యాంశములు? నేరాలు ఘోరాల ఇవి కాదు, జ్ఞానము సంపాదించుకున్నట్టయే. జ్ఞానమునకు ముఖ్యాంశము యేసుక్రీస్తే జ్ఞానము. ఇది ముఖ్యాంశము, ముఖ్య పాఠము, ముఖ్య అంశము. ఏది నేర్చుకోవాలి, ఏది ముఖ్యం? లోక జ్ఞానము ముఖ్యమా, దేవుని జ్ఞానము ముఖ్యమా? ఏది ముఖ్యమైనదో అది వదిలేసేదు, అది వదిలేసావు. ఏది అనవసరమో అది నువ్వు నేర్చుకుంటున్నావు, అంతే కదండి ఈరోజు. లోక జ్ఞానం, లోక జ్ఞానం, లోక జ్ఞానం, లోక జ్ఞానం. అబ్బా ఎంత పిచ్చండి ఈరోజు. కరోనా వచ్చి బడులు మూసేసరికి ఇప్పుడు పోని ఇప్పుడైనా వస్తావా, పోని ఇప్పుడైనా జ్ఞానం నేర్చుకుంటావా? అక్కడ మాత్రం డబ్బులు ఇచ్చి సంపాదించుకోవాలి, ఇక్కడికి వచ్చేసరికి మాత్రం నీ సంపాదన మాత్రం ఇవ్వవు. ఏమనుంది బైబిల్లో? దేవుడు ఏమిచ్చి నేర్చుకోమన్నాడు? నీ సంపాదన అంతా ఇచ్చి జ్ఞానమును బుద్ధిని సంపాదించుకో. నీ సంపాదన అంతా ఇచ్చి జ్ఞానం నేర్చుకో. జ్ఞానానికి నీ సంపాదన ఇవ్వాలి. సువార్తకైతే కొరింథీయులకు రాసిన పత్రిక, సువార్త ఎలా ప్రకటించాలనుంది? ఉచితముగా సువార్త ప్రకటించాలి. మొదటి కొరింథీయులు 9:9 గురించి సిగ్గుపడవాడను కాను. మొదటి కొరింథీయులు 9:18 అట్లయితే నాకు జీతం ఏమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. సువార్త ఉచితముగా ప్రకటించు, జ్ఞానాన్ని నేర్పించు. నీ సంపాదన అంతా ఇచ్చి కొనుకో,
ఈ జ్ఞానము సంగము ద్వారా నానా విధమైన జ్ఞానము ఒకే ప్రసంగము కాదు రకరకాల జ్ఞానము నీకే జ్ఞానము కావాలి ఎలాంటి జ్ఞానము కావాలి ఏ విషయం నీకు కావాలి ఏ విషయం చెప్పాలి ఇదంతా సంగములో నేర్పిస్తుంటారు సంగములో నానా విధమైనటువంటి జ్ఞానము ఇప్పుడు తెలియబడాలి ఇదే కదండి ఈ రోజు నేర్పిస్తున్నాం మరి జ్ఞానం నేర్చుకోవాలవుతా ఈ జ్ఞానం కొనుక్కోవాలవుతా బైబిలే కొనుక్కోవు బైబిల్ కూడా ఫ్రీగా ఇవ్వాలి నీకు అసలు ఓపెనింగే ఎలాంటి వాడవంటే బైబిల్ కూడా నీకు ఫ్రీగా ఇచ్చి పాఠాలన్నీ మీకు ఫ్రీగా నేర్పించి సర్టిఫికెట్ కూడా నీకు ఫ్రీగా ఇవ్వాలి అని బైబిల్ అనలేదు కొనుక్కో నాన్న నాకు విలువ ఇవ్వండి నా జ్ఞానంకి ఫ్రీగా తీసుకోకండి చదువుకోండి ఈ జ్ఞానం నేర్చుకోండి అందుకే కదండి ఈ నెల 21వ తేదీ ఎగ్జామ్స్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఈ బోధన ఎలా నేర్చుకున్నారో లేదో చెక్ చేయాలి మా వలన వినినటువంటి సంగతులు నువ్వు అలాగా వాస్తున్నావో లేదో కనిపెట్టాలి రామపత్రిక 16:17 అదే కదండి రామపత్రిక 16:17 సహోదరులారా మీరు నేర్చుకున్న బోధ ఎలాంటి బోధ నేర్చుకున్నారో మేము చెక్ చేయాలనుకుంటున్నాం మీరే బోధ నేర్చుకున్నారో పరీక్షలు ఎగ్జామ్స్ రాయండి కరెక్ట్గా రాస్తున్నారా లేదా ఫెయిల్ చేసేస్తాం నువ్వు సరిగా రాయకపోతే ఎందుకంటే ఈ బోధ సరిగ్గా నువ్వు నేర్చుకొనకపోతే ఎందరో దారి మళ్ళిపోతారు ఎందరో దా బోధ తప్పిపోతారు ఎందరో మార్గం తప్పిపోతారు కనుక ఈ బోధ నేర్చుకోవాలంటే మేమేం చేయాలి చెక్ చేయాలి ఎందుకంటే బోధలో రెండు రకాల బోధలు ఉన్నాయి మొదటి తిమోతి 4:2 దయ్యముల బోధ యందును లక్ష్యముంచి దయ్యముల బోధ క్రైస్తవులు నేర్చుకొనవలసిన బోధ ఏ బోధ దయ్యముల బోధ దయ్యాలు బోధ బోధిస్తాయా ఆవును ఏమని ఈ రాళ్ళు రొట్టెలు చేసుకో ఈ జానడ పొట్ట కొరకే నువ్వు నేర్చుకో యేసు ప్రభు నమ్మండి రోగాలు పోతాయి దయ్యముల బోధ ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అది వద్దు అంటుంటే దీనికోసమే బోధ బ్రతకడానికే బైబిల్ పట్టుకో బోధ ఈరోజు సంఘాలను కడుతున్నటువంటి ఎంతమంది సంఘ కాపర్లైతే ఉన్నారో వాళ్ళందరూ సంఘము మీద ఆధారపడి బ్రతకడానికి బైబిల్ పట్టుకున్నావా వారిని పరలోకానికి నడిపించడానికి వారిని ఆత్మలు రక్షించడానికి రక్షింపబడిన వారికి మహాజ్ఞానాన్ని నేర్పించడానికి నేర్చుకున్న వారిని కాలమును బట్టి చూస్తే బోధకులుగా చేసి పంపించడానికి నువ్వు ఇలాంటివి ఏమైనా పూనుకున్నావంటే లేదు ఏది నిజమైన బోధ క్రైస్తవులు నేర్చుకోవలసిన బోధ ఏదో నేటి వరకు ఎవరికి తెలియలేదు నేర్చుకోవలసిన బోధ ఇది ఏది అసలైన బోధ ఏది దయ్యముల బోధ గ్రహించవలసిన పరిస్థితి ఉంది ఆలోచించాలి దయ్యముల బోధ యేసు ప్రభు దగ్గరకు వచ్చి నీ దేవుని కుమారుడవైతే రాళ్ళు రొట్టెలు చేసుకొని అది చెప్పలేదా యేసు ప్రభుకు బోధించలేదా రెఫరెన్సెస్ తీసి తెలుసు మీ అందరికీ ప్రియమైన దేవుని పిల్లరా ఏ బోధ
దయ్యముల బోధ. ఈరోజు ఎవరిది దయ్యము బోధ, ఎవరిది దేవుని బోధ? దేవుని బోధ అయితే పరలోకములో ఉన్నటువంటి తండ్రి యొద్ద ఉన్నటువంటి బోధ, యేసు దగ్గరకు వస్తే యేసు దగ్గర ఉన్న బోధ, అపొస్తల దగ్గరకు వస్తే అపొస్తల బోధ స్టార్ట్ చేస్తే ఆ బోధ సంఘానికి ఇస్తే ఆ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడినటువంటి బోధ నిమిత్తము మీరు పోరాటం చేయండి అన్నాడు. అది ఆస్తుల కోసం కాదు పోరాటం, బోధ నిమిత్తం. ఏది అసలు సిద్ధమైన బోధ? ప్రపంచమంతటికి ఇగో ఇదే బోధ ఉంది, ఇది బైబిల్లో ఉందని చెప్పాలి, నేర్పించాలి వద్దా చెప్పండి. ఇగో యావత్తు ప్రపంచ సంఘాలు బోధించవలసిన బోధలు ఇవి, ఇదే బోధ, ఈ బోధ నేర్పించాలి. ఇదెవరండి నేర్పిస్తున్నారు? ఇది నేర్పిస్తున్నారా ఈరోజు బోధ? ఈ బోధ లేదు, అపొస్తలుల బోధ లేదు, యేసు బోధ లేదు, దేవుడు రాయించిన బోధ లేదు. రకరకాల బోధలు, తప్పుడు బోధలు, తప్పుడు బోధలు, భిన్నమైన సువార్తలు. యావత్తు ప్రపంచం ఈరోజు క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక ముందుకు సాగిపోతున్నారు. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక ముందుకు వెళ్ళిపోతున్నారట. అదే కదండి బైబిల్లో ఉంది. ప్రేమైన దేవుని పిల్లారా, ఏ బోధలో ఉన్నావు? క్రీస్తు బోధను విడిచిపెట్టి, అసలు సిసలైనటువంటి బోధను విడిచిపెట్టి ఏమైపోతున్నావు? అసలు బోధ బోధిస్తే నీకు బోధ ఇష్టం ఉండదు. 2 తిమోతి 4:3 ఏమనుందండి ఇక్కడ? జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకున్నారు. అంటే సంఘాలలో ఉన్న సభ్యులే మాకు అనుకూలమైన బోధ బోధించే బోధకులు కావాలి అని వాళ్లే ఏర్పాటు చేసుకుంటున్నారు. హితబోధను సహింపరు. ఇగో బైబిల్లో ఈ బోధ ఇలాగుందని ఎన్ని రెఫరెన్సులు చూపించి బోధించినా ఇది నమ్మరు. కనుక నమ్మని వాడు శిక్ష విధింపబడుతుంది వాడికి. నమ్మకపోతే నేను చెప్పు మాటల ప్రకారము నువ్వు బోధించకపోయినా చేయకపోయినా నీకు శిక్ష తప్పదు. ప్రిలరా, ఇదండి ఈ బోధ ఏ సంఘం నేర్పిస్తుందండి? ఈ బోధ ఎవరు నేర్పిస్తున్నారండి? ఈ బోధ నేర్పించి ఎవరు పరీక్షలు పెడుతున్నారండి? ఈ బోధ నేర్పించి బోధకులుగా ఎవరన్నీ నిలబెడుతున్నారు? అది ఒక్క బైబిల్ ఓపెన్ స్ట్రీ క్రైస్ట్ చర్చ్ చేస్తుందండి. ఎంతమంది ప్రిన్సిపల్స్, ఎంతమంది బోధకులు, ఎంతమంది లెక్చరర్స్, డిప్యూటీ డైరెక్టర్స్, జాయింట్ డైరెక్టర్స్, ఎంతమంది అండి? ఇంతమందిని తయారు చేసి ఈ బోధను కాపాడాలి, ఈ బోధను నేర్పించాలి, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాటం చేయాలి అని. బోధ కరెక్ట్గా సంఘాలలోనికి వచ్చిందా రాలేదా, నేర్పిస్తున్నారా లేదా అని మొదటి శతాబ్దంలోనే బోధకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే కనిపెట్టండి అన్నారు. ఈరోజు సంఘస్థులు కనిపెడుతున్నారా? అలా కనిపెట్టాలంటే నీకు ముందు బోధ తెలియాలి కదా. ఏ బోధ? ఆత్మలను రక్షించే వాక్యము, శరీర రోగాలను పోగొట్టే కార్యక్రమం కాదు. దయ్యాలను పోగొట్టబడును, రోగులకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును, ఇవేనండి. తల్లి నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, ఇవేనా? ఏ బోధలో ఉన్నారు? ఎక్కడి నుండి వచ్చిన బోధ మీ దగ్గర ఉంది? ఎవరి బోధ యందు మీరు ఉన్నారు? ఏ బోధకు మీరు అప్పగింపబడ్డారు? ప్రిల్లరా, సంఘము ద్వారా నానా విధమైనటువంటి జ్ఞానము
నేర్పించవలసినటువంటి ఈ సంఘాలు ఎలాంటి జ్ఞానాన్ని నేర్పిస్తున్నాయి? ఈ జ్ఞానాన్ని నేర్చుకొని 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 సంఘములోకి వచ్చిన నీవు, జ్ఞానాన్ని నేర్చుకున్న నీవు ఎదగాలి. ఎక్కడికి ఎదగాలి? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. ఎఫ్సి పత్రిక 3:19 ఎఫ్సి 3:19 జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలి. నానావిధ జ్ఞానము తెలుసుకున్న తరువాత జ్ఞానమునకు మించిన సూపర్ థిరీ, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ, జ్ఞానమునకు మించింది. రక్షణతో ఆరంభమైన నీ జీవితము జ్ఞానములోనికి వచ్చి జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ ఏంటో నీకు తెలియాలి. ఇది నేర్చుకున్నావా సంఘములో? ఇది కళాశాలల్లో నేర్పిస్తున్నారా? ఇది బోధిస్తున్నారా? జ్ఞానమునకు మించే ఇంకా మీరు వెళ్ళలేదు. అసలు జ్ఞానమే సంఘాలలో బోధింపబడటం లేదు. ఏం బోధిస్తున్నారు? క్రీస్తును గుర్చిన మూలోపదేశములను నేర్పిస్తున్నారు. సంఘానికి ప్రారంభములో నేర్పించవలసిన పాఠాలు ఎన్ని సంవత్సరాలైనా అవే పాఠాలా? జ్ఞానమునకు మించినది అదేంటో ఆ సబ్జెక్టు? ఆ జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ అదేంటో తెలుసుకోవాలని ప్రపంచంలో ఎవరు ఆశపడుతున్నారు? ఎవరు ఆలోచిస్తున్నారు? క్రైస్తవులు నేర్చుకోవలసిన బోధ ఇది, సంఘాలలో నేర్పించవలసిన బోధ ఇది, అపోస్తలులు బోధించిన బోధ ఇది, యేసు బోధించిన బోధ ఇది, దేవుని యొద్ద నుండి వచ్చిన బోధ ఇది. ఏది నీ బోధ? ఎవరి బోధలో ఉన్నావు ఆలోచించుకోండి. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, నీ బోధ గురించి మేము నేర్పిస్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా తండ్రి ఈ మాటలు మేము చెబుతూనే ఉన్నాం, కానీ మనుషులు నేర్చుకోలేకపోతున్నారు. మనుషులు అబద్ధ బోధకుల దగ్గరకు వెళ్ళి చేరిపోతున్నారు. ఏది నిజమైన బోధో, అసలైన బోధో పరీక్షించలేకపోతున్నారు. కాలమును బట్టి చూస్తే బోధకులుగా ఉండవలసిన వారు కూడా ఆదివారాలకు, ప్రార్థనకు కానుకివ్వడానికి మాత్రమే అలవాటు పడ్డారు. లోకములో ఎందరో ఎదుగుతుండగా మీ జ్ఞానములో ఎదగవలసినటువంటి ఈ క్రైస్తవ్యం ఆత్మీయంగా కూడా ఎదగలేకపోతుంది. శరీర సంబంధంగా బాగా ఎదుగుతున్నారు. ఈ వాక్యములో ఎదగవలసినటువంటి తల్లిదండ్రులు, ఈ వాక్యము నేర్పించవలసినటువంటి తల్లిదండ్రులు, పిల్లలను ఈ జ్ఞానములో పెంచవలసినటువంటి తల్లిదండ్రులు ఏదేదో సంఘాలకు వెళ్ళి అసలైనటువంటి బోధ లేక దారి తప్పిపోయారు. ఏది నిజమైన బోధో, ఏది అవసరమైన బోధో, ఏది క్రైస్తవులు నేర్చుకోవలసిన బోధో, ఇది ఎప్పుడో మీరు రాసిన మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసింది. విన్నవారు ఆలోచించి గ్రహించుకొనగలిగేటట్లు, కనిపెట్టగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.